బ్రో మనము షేమ్గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే అన్వేష్ 1.5 ఇయర్ నుంచి వెళ్ళి అది ఒక్కడే చేస్తూ ఉంటే చేస్తున్నారా? ఒకటే ఫైట్ చేస్తున్నారు. ఎర్రగుంట నిజంగా కుర్రుడు ఒక తమిళంలో ముచ్చట అందరూ అన్వేష్ ఏకమయ్యారు, కానీ అన్వేష్ తెలుగులో నాకు పూర్తిగా నలుగురు చెప్పండి చూపిస్తున్నారు దరిద్రంగా అన్వేష్ కుర్రులందరూ. అన్వేష్ కూల్ కూల్ అన్వేష్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం నన్ను ఒక 2 మినిట్స్ మాట్లాడండి దాని తర్వాత మీకు ఒక కాదండి, నిమిషం కాదు కాదు కాదండి, ఈ విషయం మీద అన్వేష్ తెలుగు యూట్యూబర్లు అన్వేష్ అందరికీ నువ్వు తెలుసు సార్. చూడండి ఒక్క నిమిషం ఒక్క అనేష్ నిమిషం భయ్యా పాపం ఒక్క చెప్పనే నిమిషం భయ్యా చరణ్ భయ్య అని భయ్యా చెప్పనే ఒక్క పాపం నిమిషం కాదు 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 కాదు. నాకు ఇప్పుడు నాకు లైట్ వెలిగింది సెన్స్. తెలుగులో ఈ విషయం ప్రతి యదవముండా కొడుకి తెలుసు, కానీ ఒకే ఒక్కడు నోరి పేరు నాని ప్రభాకర్. మిగతా యదమండ కొడుకులు అందరికీ తెలుసు, ఎందుకు నోరెప్పట్లేదు? భయం భయం అనే గుప్పిట్లో బతుకుతున్నారు. మిగతా ఏ ఆ ప్రసార్ టెక్ ఆయనకు తెలీదా పోస్ట్ ఎంసీఎన్ ఏం అన్న చేస్తాడో? అడిగిపోడు కానీ చరణ్ అని ఒక నిమిషం మాట్లాడుతున్నట్టు మాట్లాడండి కొంచెం కాదండి, పెద్ద కొంచెం పెద్ద తలకాయలు తెలుగులో యూట్యూబర్లు మేము తోపులు అనుకుంటారు, వాళ్ళకి తెలీదా ఎంసీఎన్ లో రాజకీయం ఏం చేస్తున్నారు? ఒక నాని ప్రభాకర్ అనే ఒక నిజమైన తెలుగు మగోడు, మగ్గకు టెక్ పుట్టినోడు యూట్యూబర్ మగోడు, అనుకుంటా ఆడొక్కడే ఆడొక్కడే నోరిప్పాడు. ఆడుకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, ఎందుకంటే నా వెనకాతల ధైర్యంగా నాయన మగోని నాకు మొగతనం ఉంది అనే లేదు. ఎంసీఎన్ ధైర్యంగా అంటే ఏంటనో క్లారిటీ ఎంసీఎన్ మీద మీద ఒక వీడియో చేశాడు, ఒకసారి క్లియర్ క్లారిటీగా వీడియో చేశాడు. చేశాడు, క్లారిటీగా చేశారు. అది నాకు కావాలి. మిగతా మిగతా నా కొడుకులు ఎందుకు చేయలేకపోతున్నారు? భయం భయం భయం. ఈ కంపెనీలు మమ్మల్ని ఏం చేస్తాయో, ఈ కంపెనీలు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తాయో, మా టెక్ ఇండస్ట్రీని ఏం చేయలేవు బ్రో, అది టెక్ ఇండస్ట్రీని ఏం చేయలేదు కాబట్టి ఆయన ధైర్యం చేశాడు అంతే. ఎస్ వాడొక్కడే ధైర్యం చేశారు, రిమైనింగ్ పీపుల్ ఎవరు ధైర్యం చేయలేదు. ఎందుకు? ఏం భయమా? ఇక్కడ ఉన్నదే లేదు మీరు ఉన్నదే అర్థం ముగ్గురు బ్రో చేసుకోవాల్సింది, టెక్ ఇండస్ట్రీలో. జనంకి అర్థమైంది ఎంసీఎన్ అంటే ఇప్పుడు ఏంటో, అన్వేష్ క్రియేటర్లకు ఒక్క తెలుసు, కానీ ఈ పక్కన మ్యానిపులేట్ చేస్తున్నారు చూడండి, అది తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంసీఎన్ తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఎంసీఎన్ ఒక మాఫియా. ఇదేంటి సార్ అంటే, ఎస్ తెర తెర ముందు అన్వేష్ కనబడుతున్న వాయిని ఏం తప్పు కాదు. ఇప్పుడు స్ట్రీట్ బయట ఉన్నదండి, ఆయన సిల్లిమంకలో ఉన్నారండి, ఆయన ఏ ప్రమోషన్ అయినా చేసుకున్నారండి, తప్పు కాదు. ఎందుకంటే మహేష్ బాబు గారు ఆ కోకో కోలా యాడ్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను చేయను అంటున్నారు, అది తప్పు కాదు ఇది తప్పు కాదు, కానీ లీగల్ గానే జరుగుతుంది. ఇక్కడ ఇల్లీగల్ గా ఏంటంటే, నేను నేను యాడ్ చేసి చేయలేదని చెప్పడం, అమ్ముకోవడం, అది తప్పు. వీడు ఎంసీఎన్ కంపెనీలో ఉన్నాడు ఉమ్మా, అందరికీ తెలిసిపోయింది. అప్పుడు వ్యూసే అవి ఆ కమెంట్లే తెలిసిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నేను లేనని చెప్తున్నారు, అది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఎంసీఎన్ కంపెనీలో నువ్వు ఉన్నావా లేదా అనవసరం. అన్న ఎన్ని నువ్వు చెప్తున్నావు అన్న, ఒక్క నిమిషం పాపం చరణ్ అన్న ఏదో ఓకే, ఏంటంటే నేను మ్యూట్ లో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు పాపం ఓకే నేను అందుకని. మ్యూట్ లోకి వెళ్ళిపోతాను, మ్యూట్ లోకి వెళ్ళిపోతాను, బాయ్ బాయ్, ఒక 10 నిమిషాలు మ్యూట్ లో ఓకే ఉంటాను. అన్న ఉండానా నీ గురించి చెప్తాను. నువ్వు హలో ఉండు హలో లైన్లోనే ఒక ఉండు, మ్యూట్ లో ఉండు. బ్రో చెప్పు బ్రో చిన్న చరణ్ బ్రో మటన్ చెప్పు. ఓకే బ్రో మనము నేను ఒక 2 మినిట్స్ మాట్లాడతాను మీరు ప్లీజ్.